హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. అసలు ఇన్ని రోజుల్లో నిన్న ఎంత వేడంటే చాలా వేడిగా ఉంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయానండి, వంటగదికి వచ్చాను. మా హస్బెండ్కి అయితే టీ అడిగారు అనేసి ఆయనకి టీ పెట్టిచ్చేసాను. ఈరోజు ఇంకా ఫ్రైడే కదా, పప్పు మ్యాంగో వండుదాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ పప్పు అయితే నానబెట్టేశానండి. ఇంకోటి పప్పు అయితే నానిపోయింది. ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను. ఇంక ఈ అన్నం వాష్ చేసిన తర్వాత ఇంకా నేను మిగతా పనులన్నీ వరుసపెట్టి చేసుకుంటూ రావాలి. ఈరోజు అయితే మేము ఊరు వెళ్తున్నామండి. ఈరోజు మేము చాగర్లు వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఒక 20 డేస్ వరకు నేనైతే తిరిగి రాను. మా హస్బెండ్ మమ్మల్ని దింపేసి వచ్చేస్తారు, కానీ నేనైతే తిరిగి రాను అనమాట. ఒక 20 డేస్ తర్వాత, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత తాజీగా ఏ May 20 ఆ టైంకి తిరిగి వస్తామేమో అనుకుంటున్నాను. సో ఇంకా నేను 20 డేస్ ఉండను మా హస్బెండ్కి. ఇంకా ఇంట్లో వంట పని అది ఏమి ఉండదు కదా. సో ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. 20 డేస్ ఉన్నాము, మరి ఫ్రిడ్జ్ కరెంట్ వేస్ట్ కదండి. కలర్ కూరగాయలు కానీ పాలు కానీ పెరుగు కానీ ఏమి ఉండవు. అందుకనేసి ఫ్రిడ్జ్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఈ ఫ్రిడ్జ్లో ఉండి ఐటమ్స్ అన్నింటినీ కొంచెం సేపు బయట పెట్టేస్తాను. ఆఫ్ చేసేయమంటున్నారండి. నాకేమో ఇవన్నీ పాడైపోతాయేమో అని భయంగా ఉంది. కరెంట్ ఎక్కువేం కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ పాడైపోతే ఏమో, బయట అసలు ఎండకి చేమలు వచ్చేస్తున్నాయి. ఓని సరే అయితే వదిలేదు. ఆ పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి సరిపోతాం. ఫ్రిడ్జ్ అసలు ఆఫ్ చేయొచ్చు ఆఫ్ చేయకూడదు నాకు ఏం తెలియట్లేదు. ఏంటి అంటే ఇవి పాడైపోతే నా బాధ అనమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి పాడైపోతాయి. ఇప్పుడు ఏమంది చూద్దాం. ఇప్పుడు క్లీన్ చేసేసి నేను అన్ని పెట్టేసేస్తాను. ఇప్పుడు క్లీన్ చేయలేం వద్దా, పని సరిపోదు. ముందు బట్టలు నాకు అదే వంట గట్ట చేసేది కానీ ఇంకా ఆపేస్తున్నాను. ఇంకా ఆన్ చేయను అయితే ఆన్ చే. ఫ్రిడ్జ్ వేసానని చెప్పు. ఫ్రిడ్జ్ ఇంకా ఎందుకు చాలా వస్తువులు ఉన్నాయి, పోతాయేమో అని అనుకోండి. అంటే ఫ్రిడ్జ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ ఇవి బయట పెట్టినట్టు ఇప్పుడు సమ్మర్ కదా, సో ఈ చీమలు ఎక్కువైపోతున్నాయి అనమాట. నేను ఉండకపోతే అన్ని పాడైపోతాయేమో అనిపిస్తుంది. సో అందుకనేసి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేస్తాను. ఇంకా బయట ఉన్న పచ్చల్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోతాను. సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయట్లేదు. మార్నింగే లేచి నేను వంటగదిలోకి రాగానే గ్యాస్ ఎన్నిసార్లు వెలిగించినా వెలగట్లేదండి. ఇంకా వెలగట్లేదు ఏంటి అనేసి మళ్ళీ ఓపెన్ చేసి రెగ్యులేటర్ మళ్ళీ పెట్టాము, అయినా వెలగట్లేదు. సరే అయితే ఇంకా గ్యాస్ అయిపోయినట్టుంది అనేసి ఇంకా కొత్తది సిలిండర్ అయితే మా వారిని పెట్టమన్నాను. ఇంకా అది కొత్తది పెట్టడానికి ముందు దీని కింద రోజు లాగి తుడవలేము కదండి, దాన్ని అలా వదిలేస్తాను. ఇంకా కొత్తది పెట్టే ముందు ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి ఈరోజు 3వ తారీఖు సిలిండర్ అయితే ఈరోజు ఓపెన్ చేశాను. ఎన్ని డేస్ వస్తా చూడాలి. కానీ ఈసారి ఎక్కువగా ఊర్లోనే ఉంటాం కాబట్టి ఈసారి సిలిండర్ చాలా రోజులు వచ్చేస్తుంది. మాకు ఇదివరకు సిలిండరు 3 మంత్స్ అలా వచ్చేదండి, 2.5 మంత్స్ 3 మంత్స్ వచ్చేది. కానీ ఎప్పుడైతే హీటర్ పెట్టుకోవడం మానేసాం కదా, ఒకసారి ఇలాగా ఫైర్ యాక్సిడెంట్ లాగా అయిందని అప్పటి నుంచి గ్యాస్ మీద పెడుతున్నాను. అందుకనేసి మాకు ఇప్పుడు సిలిండరు 1 మంత్ 10 డేస్, 1 మంత్ 7 డేస్ కల్లా మాకు సిలిండర్ అయితే అయిపోతుంది అనమాట. దీనికన్నా కరెంటే బెటర్ ఏమోనండి, కరెంటు బిల్లు మాకు తక్కువనే వస్తుంది. గ్యాస్ సిలిండర్ అయితే సిలిండరే మనకి 1000 రూపీస్ అలా పడిపోతుంది కదండి. ఇదేం మళ్ళీ 1 మంత్లో అయిపోతుంది. సో ఇంకా మేము ఈ సమ్మర్లో మేము చన్నీళ్ళే చేసేస్తున్నాము. వేడిగాని వేడిగా ఎక్కిపోతున్నాయి అనమాట ట్యాంకులో నీళ్ళు. ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాత ఏ వేడి నీళ్ళకి హీటర్ తీసుకోవడమో లేదా బాత్రూంలోనే గీజర్ బిగించుకోవడమో ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట. ఈరోజు మా ఇంటి పక్కన పని ఏదో జరుగుతున్నదండి, అందుకనేసే చాలా సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో మీకు కొంచెం నాయిసీగా ఉంటుంది. ఒక 2 డేస్ మీరు ఎలాగే అడ్జస్ట్ అవుతారనేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంకా నేను మళ్ళీ చాగల్లులో వెళ్తే అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సరిగ్గా అవ్వదు, అక్కడ కూడా ఇలా సౌండ్ల కిందనే ఉంటుందండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా గ్యాస్ సిలిండర్ బిగించిన తర్వాత మా హస్బెండ్కి ఒక పక్కన టీ పెడుతున్నాను, మరో పక్కనేమో పాలు స్టవ్ మీద పెట్టానన్నమాట తోడు పెట్టడం కోసము. ఇంకా ఈరోజు కూర కింద అయితే నేను పప్పు మ్యాంగో వండుతున్నానండి. మొన్న 4 మ్యాంగోలు తీసుకొచ్చాను అనమాట, 24 కాయలు ఇచ్చారు. ఒక మ్యాంగో ఏమో షాను తినేసిందండి పచ్చిది, ఇంక ఒక్కటే ఉంది. సో ఎలాగో తక్కువ పప్పే వండుదాము అనుకుంటున్నాను. బీట్రూట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లోని, వాటిని కూడా కంప్లీట్ చేసేద్దాము. ఫ్రిడ్జ్ అయితే ఇంకా కూరగాయలు ఏమి లేకుండా ఖాళీగా ఉంటుంది కదా అని.
సో ఇంకా పప్పు మ్యాంగో అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే మా హస్బెండ్కి టిఫిన్ చేసే అన్నారు, ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ కింద నేనైతే మాత్రము ఉప్మా చేస్తున్నానండి, బియ్యం నూక ఉప్మా. ఇంకా ఊరు వెళ్తున్నాం కదా అనేసి దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ రుబ్బుకోలేదన్నమాట. నేను ఊరు వెళ్ళే ముందు ఇంట్లో ఏమీ లేకుండా అన్నీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతానండి, ఎందుకంటే అవి ఇంట్లో ఉండిపోయినాయి అనుకో పాడైపోతాయి. అలానే ఇక్కడ నుంచి మనము ఊరైతే మోసుకుని వెళ్ళలేం కదా ఇంట్లో ఉన్నాయి అనేసి. సో అందుకనేసి ఊరు వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు ఒక 5-6 డేస్ బిఫోర్ నుంచే నేను ఇంట్లోకి కొత్తవి ఏమీ కొనుక్కొని తెచ్చుకోమన్నమాట, లైక్ కూరగాయలు లాంటివి ఇలాగా ఉన్నవే అలా అడ్జస్ట్ చేసుకుని అలాగ సేల్ చేసేస్తానమాట. ఇంకా బియ్యంలో ఉప్మా చేస్తున్నాను. సో ఇది ఈ ఉప్మాలోకి కానీ పప్పులోకి కానీ ఒక కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమి ఉండవండి. చెప్పాను కదా ఊరు వెళ్ళే ముందు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు తెచ్చుకోను అనేసి. సో అవి ఏమి లేవు. అయినా కూడా ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా ఉప్మా అయితే మాత్రము బియ్యంలోకి ఉప్మా చేస్తున్నాను. షాను మనం అయితే ఇంకా లేవలేదండి, నేను మా వారు లేగిసామన్నమాట. ఇంకా మేము ఉప్మా అయితే చేసేసుకుని నేను మా ఆయన కూర్చుని అయితే తింటున్నామన్నమాట. మా వారికి నాకు ఉప్మా అయితే ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకున్నానండి, ఇద్దరం అయితే కూర్చుని తింటున్నాము. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేశాను, నెక్స్ట్ పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశానండి. అవి రెండు రెడీ అయిపోతే మా వారైతే ఇంకా లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఉప్మా తింటూ నేను మా ఆయన మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే నాకు ఈసారి చాగళ్ళు వెళ్ళడం అన్నది చాలా కొత్తగా అదొక రకమైన కొత్త ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎప్పట్లాగా అనిపించట్లేదు, ఎప్పుడైనా చాగళ్ళు వెళ్తున్నామంటే వెళ్తున్నాము వస్తున్నాము అంతే, బట్ ఈసారి కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకన్నది మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, చిన్న ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది మా మధ్య అనేసి. సో ఈసారి చాగళ్ళు వెళ్ళినప్పుడు నన్ను మా అత్తయ్యళ్ళు ఇదివరకు ఇట్లా రిసీవ్ చేసుకుంటారా, లేదా మొఖాలు మార్చుకుని తిరుగుతారా, లేదా మంచిగా మాట్లాడుతున్నట్టే ఉండి మనసులో ఏమన్నా పెట్టుకుని నాతో అలా ఆ విధంగా మాట్లాడతారా, అంటే మనసులో ఒకటి పైకి ఒకలాగా నటిస్తూ ఉంటారా, ఇలా ఏయో క్వశ్చన్స్ అనమాట. ఇదే విషయాన్ని మా ఆయనతో మాట్లాడుతున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, వెళ్ళంగానే మావితో మాట్లాడేనా, ఇలాగా మాట్లాడుకుంటున్నామండి. అండ్ ఇప్పుడు నేను చాగళ్ళు కూడా వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా మావి గారితో మాట్లాడడానికే వెళ్తున్నాను. బికాజ్ ఎందుకంటే నేను నా పెళ్ళైన 8 ఇయర్స్లో నేను ఎప్పుడు ఎవరిని ఒక్క మాట తిరిగేసింది లేదండి. అంటే బయట వ్యక్తులు నన్ను ఏమన్నా ఒక మాట అన్నారనుకో మాటకి మాట చెల్లించేస్తాను నేను, వెంటనే తిరిగేస్తాను. బట్ నా అనుకున్న వాళ్ళు ఒక మాట అన్నా నేను పడి ఉండాలి, వాళ్ళని తిరగేయొద్దు, వాళ్ళ మనసు బాధ పెట్టొద్దు అన్న మనస్తత్వం అయితే నాది. అయితే అలాంటిది నేను ఎప్పుడు ఏది తిరగలేదు. కానీ ఈసారి నేను చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే ఒక నెల రోజులు నాకు ఏం తింటున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను ఇవేమీ తెలియలేదన్నమాట. అంత ఒక రకమైన స్ట్రెస్ అన్నమాట నాకు. ఇంకా అది 1 మంత్ 2 మంత్స్ కంట్రోల్ చేసుకుని ఇంకా నాతోటి కాక నేను ఫోన్ మాట్లాడదామని చేసింది ఆర్గ్యుమెంట్ అయిపోయిందన్నమాట. సో ఈ విషయంలో మావయ్య గారు బాధపడ్డారు అన్నది నాకు తెలిసింది. సో నాకు మావయ్య బాధపడ్డారు అన్నది నేను తట్టుకోలేకపోయాను. నా వల్ల మావయ్య బాధపడడం ఏంటి, నేనేమి ఆయన బాధ పెట్టడానికి ఫోన్ చేయలేదు కదా, ఒక మాట మాట్లాడడానికి చేశాను కదా అనేసి నాకు బాధేసింది అనమాట. ఇప్పుడు మెయిన్ నేను చాగళ్ళు కూడా అందుకే వెళ్తున్నాను, మావయ్యతో మాట్లాడాలి, మా ఇద్దరి మధ్య వచ్చిన ఈ మనస్పర్ధను నేను పోగొట్టుకోవాలనుకుంటున్నానండి. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నావు, ఏది పూర్తిగా చెప్పమనుకుంటున్నారా, ఒక్కరోజు ఆగండి, రేపు బ్లాగ్లో అసలు ఏం జరిగింది అన్నది నేను ఒక సింగిల్ లైన్లో మీకు చెప్పేస్తాను. విడమచ్చ అయితే నేను ఏం చెప్పనండి, అంటే విడమచ్చ చెప్పాలి అంటే ఒక 4-5 వీడియోస్ పైన అయిపోతాయి, కానీ నేను సింగిల్గా ఒక్క లైన్లో మాత్రం చెప్పాను. అది కూడా నేను మావయ్య గారితో అన్నీ మాట్లాడి మా ఇద్దరి మధ్య ఇష్యూ క్లియర్ అయ్యింది అనుకుంటే నేను రేపు బ్లాగ్లో మీకు చెప్తానండి, ఒక సింగిల్ లైన్లో అయితే తేల్చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయము మంచిదో చెడో, మాకు నచ్చిందో నచ్చలేదు ఇవన్నీ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాము, ఇది మీకు ఓకేనా కాదా అని ఒక విషయం మాతో చెప్పుంటే నేను ఇంత బాధపడను. మీరు అన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అంత జరిగిపోయింది, స్టిల్ మాకు ఇప్పటికే ఒక మాట చెప్పలేదు, అంటే మేము అంత తీసిపోయామా, మమ్మల్ని ఎందుకు ఇంత వెలివేసినట్టు చూస్తున్నారా అన్నది నేను పట్టుకున్నాను అనమాట. నాకు అది ఆ ఒక్క విషయం నాకు చాలా బాధేసి అదే విషయాన్ని అడగడానికి ఫోన్ చేశాను. ఆర్గ్యుమెంట్ అయ్యింది, అంటే నాకు మా అత్తయ్య మధ్య అయ్యింది, మావయ్య గారేమో బాధపడ్డారనమాట. సో అదనమాట, మాట్లాడతానండి మావయ్యతోనే మాట్లాడతాను. ఇప్పుడు నాది ఏమీ తప్పు లేదు, కానీ నా వల్ల ఒక పెద్ద అతను బాధపడ్డారంటే అది నాకు
నచ్చదనమాట. నాకు అసలు అది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు ఎవరిని బాధ పెట్టద్దు, ఒకరి మనసు బాధపడేలాగా మాట్లాడొద్దు అంటాను కదా, మరి నేను ఎందుకు బాధపడతానండి. అందులోనే మా మావయ్య గారు, నాకు మా అత్తయ్య మీద కన్నా నాకు మా మావయ్య గారి మీదే ఇష్టం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మా మావయ్య నాతో షేర్ చేసుకుంటారు. భవానీ ఇదమ్మా, భవానీ అదమ్మా, ఎలా జరిగింది అలా జరిగింది అన్నది. అలాంటిది మా ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు కానీ మా ఆయనకు కానీ మావయ్య గారి నుంచి ఫోన్ రాలేదు, చెప్పలేదు అనమాట. ఈ ఒక్కటే నాకు చాలా బాధ కలిగింది. చెప్తారు చెప్తారు అనేసి నెలల తరపుడు వెయిట్ చేశానండి, స్టిల్ చెప్పలేదు. ఇంకా ఆ రోజు నేను మాట్లాడకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా అది మొత్తం అంతా అమలైపోయేది. ఇంకా ఈ రోజు నేను మాట్లాడకపోతే తర్వాత మాట్లాడిన ఉపయోగం లేదని చెప్పేసి ఇంకా నేనైతే మాట్లాడాను అనమాట. సో రేపు చెప్తానండి, రేపు బ్లాగ్లో అన్ని డీటెయిల్గా చెప్తాను. స్టవ్ మీద అయితే బీట్రూట్ ఫ్రై పెట్టానండి, అది అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను ఈ రోజు పెట్టాల్సిన 2:00 పెట్టాల్సిన వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఈరోజు చాలా పని ఉన్నదండి. ఈరోజు వీడియో టైంకి పెట్టగలుగుతానో లేదో కూడా తెలియదు. టైం అయితే అప్పుడే 10:30 అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ తర్వాత ఇంకా నాకు చాలా పని ఉందన్నమాట. ఈరోజు ఏంటంటే బ్యాగులు సర్దుకోవాలి, ఇల్లు మొత్తాన్ని మళ్ళీ 20 డేస్ రాను కదా, చాలా నీట్గా సర్దుకుని అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఇవన్నీ అయితే చేస్తానండి. ఫస్ట్ అయితే ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోతే కొంచెం కంగారు తగ్గుతుంది అనమాట నాకు. ఇప్పుడు మళ్ళీ ఇలాగా కామెంట్స్ రావచ్చు, ఎందుకు మీ ఇంట్లో గొడవలన్నీ ఇక్కడ చెప్తున్నావు అనేసి అంటారు. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా మీరు రేపు షూర్గా అడుగుతారండి. ఎందుకంటే ఇప్పుడు చాగళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే ఈ పట్టు కాకపోయినా నెక్స్ట్ టైం మేము చాగళ్ళు వెళ్ళినప్పుడు అన్నీ మారిపోతాయి అనమాట. మారిపోయినప్పుడైనా మీరు నన్ను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏంటి ఇలా జరిగి ఇలా ఉన్నారేంటి ఇక్కడ ఉన్నారేంటి అని ఇలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దానికన్నా మీరు అడిగే కన్నా నేను ముందే చెప్పేయడం బెటర్ అనమాట. ఇక్కడ ఉంటే చాగళ్ళలో అన్నీ మారిపోతాయి, చూస్తారు కదా మీరు కమింగ్ క్లాస్లో, మీకే తెలుస్తుంది ఏంటి అన్నది. సో నేను ముందే అయితే చెప్తున్నాను. నేను ఇలా చెప్తాం వల్ల అటు మా అత్తయ్య మామకి వచ్చిన నష్టము లేదు, నాకు వచ్చిన నష్టము లేదు, మీకు ఏమి ఇబ్బంది అవ్వదండి. సో నేను అన్నీ ఆలోచించుకునే చెప్తాను. నేను చెప్పకపోయినా మీరు అడుగుతారన్నమాట, చూడగానే మీకు అర్థమవుతుంది అన్నీ. ఇంకా ఏంటన్నది మాత్రం రేపు సింపుల్గా ఒక లైన్లో అయితే రేపు చెప్పేస్తానండి. ఈరోజు వీడియో మొత్తం నాయిసీ నాయిసీగా ఉంది కదా, ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇక నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. మేము చాగల్లో ఒక 3 డేస్ ఉంటాం కాబట్టి ఓన్లీ చాగల్లూరు వరకే బట్టలు పెట్టుకుంటున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన బట్టలన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఎక్కువ బట్టలు పెట్టుకోవట్లేదు. కానీ అక్కడ 20 డేస్ ఉంటాము. షాను మనుకి హాలిడే హోంవర్క్ అయితే ఇచ్చారనమాట, అవన్నీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ షానుకి జూన్ 12 ఎప్పుడో గిన్నెస్ బుక్కి సంబంధించి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందంట. ఆ రోజు పిల్లలంతా కలిసి ఒకేసారి చదివేది ఏదో ప్రోగ్రామ్ ఉందంటండి. దానికోసము ప్రతిరోజు హిందీ ఒక పారాగ్రాఫ్ చదివించమనేసి టీచర్ అయితే హోంవర్క్ ఇచ్చారన్నమాట. సో దానికి సంబంధించిన బుక్స్ అన్నింటినీ నేను బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ది బర్త్డే ఉంది కదా, యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటే మా హస్బెండ్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేద్దాము, ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మేము మా హస్బెండ్ చాగల్లో చేసుకుంటాను నా బర్త్డే అన్నారు. అంటే మా ఆయన ఏం చేసుకోరులేండి, ఇప్పుడు వచ్చి మా ఆయన పుట్టిన తర్వాత కేక్ కట్ చేసిందే లేదంటూ ఇప్పుడు వచ్చి నేను కట్ చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇంకా చాగల్ వెళ్తున్నాము, చాగల్లో అయినా కట్ చేపించవచ్చు కానీ నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. మా అత్తయ్యల మావయ్యలు అంతా ఉంటారు కదా, కొంచెం షైగా అనిపిస్తుంది నాకు. సో చూస్తాను మరి మా హస్బెండ్ బర్త్డే ఎలా చేసుకుంటారో, నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ అయితే చాగల్ వెళ్తున్నాము, బుర్ర నిండా రకరకాల క్వశ్చన్స్, ఏదో తెలియని కంగారు, ఇలా రకరకాలుగా ఉందండి. ఫస్ట్ అయితే ఎప్పుడెప్పుడు మాట్లాడతానా మావి గారితో ఉంది, మాట్లాడాలి. నాకు అత్తయ్య బాధపడ్డా నాకు ఏమనిపించదండి. కానీ మా మావయ్య చాలా మంచిగా ఉంటాం నేను మా మావయ్య, అలాంటిది మావయ్యతో నాకు ఇష్యూ వచ్చేసరికి నాకు కొంచెం అదే బాధగా అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు నా పాత వ్లాగ్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. నేను ప్రతి మా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్స్లో నేను చెప్తూ ఉంటాను కదా, నాకు ఇంత మంచి అత్తయ్య మావయ్య మంచి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అనే చెప్పాను తప్పించి ఎప్పుడు నేను వాళ్ళ గురించి మీకు ఇదిగా అయితే చెప్పలేదు. స్టిల్ ఇప్పటికీ నేను అదే చెప్తాను, మా అత్తయ్య మావయ్య చాలా మంచివారు అని. కానీ ఎంత మంచి వాళ్ళైనా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మనస్పర్ధలు అయితే కామన్గా ఉంటాయి కదండి. అలా నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను చాలా గమనిస్తూనే ఉన్నాను. బట్ ఏనాడు నేను ఈ మనసుకు తీసుకుని నేను దాన్ని దెప్పు పొడవడం కానీ దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ చేయలేదన్నమాట. నా వరకు నా అత్త మామ చాలా మంచోళ్ళనే నేను అనుకుంటానండి.
సో ఇంకా ఊరు వెళ్ళడానికి ఇంకా టైం అయిపోతుందండి. ఇంకా నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాను, పిల్లలకి తినిపించాక నేను తిన్నానమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. మా షాను మా మను ఈరోజు మొత్తం ఆడుకుంటూనే ఉన్నారండి, కిందకి వెళ్ళిపోయారు. కింద వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు షాను ఎక్కువగా ఎండలో తిరిగేసి కింద ఆడుకోవడం వల్లనో ఏమోనండి దానికి తలనొప్పి వచ్చేసింది అనమాట. దానికి ఏంటంటే డీహైడ్రేట్ అయిపోతుందండి షాను, అస్తమాను నీళ్ళేమో తాగదు. మా షాను డీహైడ్రేట్ అయిపోయిన ప్రతిసారి మేము ఏం గమనిస్తామంటే దానికి బాగా తలనొప్పి వస్తుందండి. తలనొప్పి వచ్చి తర్వాత ఫస్ట్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి అంటూనే ఉందన్నమాట నిన్న. అలా కడుపు నొప్పి వచ్చిన తర్వాత అయితే ఒకటి వామిటింగ్ అవుతుందండి, లేదు అంటే ఒకటి మోషన్ అయినా అవ్వాలన్నమాట. ఈ కడుపు నొప్పితో పాటు తలనొప్పి కామన్గా వస్తుంది షానుకి. ఇంకా ఐదర్ వామిటింగ్ అయినా అవ్వాలి ఆర్ మోషన్ అయినా అవ్వాలి. ఇంకా నిన్న మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి నొప్పి అని కింద మీద పడి దొల్లుతూనే ఉంది. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి పిల్ల నొప్పి అంటుంది, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్దామో వస్తారా అంటే ఇంకా ఆయన అయితే వచ్చారన్నమాట. ఇంకా దానికి లోపల నేను గ్యాస్ సిరప్ అయితే వేసేసాను, అంతకుముందు కూడా ఇలా వస్తే డాక్టర్ ఇచ్చారన్నమాట, అది వేసానండి. అయినా కూడా దానికి నొప్పి తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము, అయితే వెళ్ళాం కూడా నాకు ఎందుకు అనిపించింది అనమాట, ఒకసారి కొంచెము బిస్లరీ సోడా తాగితే ఏమన్నా తగ్గుతుంది కదా అనేసి. అప్పుడు ఇంకా ఒక సోడా తీసుకుని ఇచ్చానండి, అది తాగిన తర్వాత దానికి ఒక మోషన్ అయితే అయ్యిందనమాట. అప్పుడు దానికి స్టమక్ పెయిన్ తగ్గింది, తలనొప్పి తగ్గింది, అన్నం కూడా ఏమీ తినలేదన్నమాట నిన్న. ఇంకా షాను మళ్ళీ ఇది ఒక కంగారు పెట్టింది అనమాట, బాబు ఇప్పుడు లేట్ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళాలా అనేసి అనుకున్నాము. ఇంకా షానుకి అయితే నొప్పి తగ్గింది. ఇంకోండి నేనైతే ఊరు వెళ్తున్నాము, మళ్ళీ చాలా డేస్ రాను కదా అనేసి ఇల్లంతా నీట్గా అయితే సర్దుకుంటున్నానండి. పక్కలు అవి నీ దుమ్మవి దులిపేసి పక్కలు ఉన్న మడతలనే అయ్యే దుప్పట్లనే మళ్ళీ మడతల కింద వేసేసాను అనమాట, నీట్గా బెడ్షీట్ అయితే వేసేసాను. ఊరు నుంచి వచ్చాక కొత్తది వేసుకుందాంలే అనేసి ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా ఇల్లు అయితే మూలమూల అన్ని మూల నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇలా ఇల్లు నీట్గా శుభ్రం చేసుకుని వెళ్ళామనుకోండి మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి నీట్గా ఉన్న ఇల్లుని చూస్తే చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. రీసెంట్గా మా పెళ్లి వీడియో అయితే మొత్తం కరాప్ట్ అయిపోయిందండి. మళ్ళీ మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుని తన దాంట్లో ఉన్నది మేము మా పెన్ డ్రైవ్లో అయితే ఎక్కించుకున్నాం అనమాట. సో ఇందులో వీడియో ఎలా వస్తుంది ఏంటని ఒకసారి పెట్టుకుని చూస్తుంటే మా పెళ్లి వీడియో కొంచెం ఇలాగా ప్లే చేస్తుందనమాట. అంటే అన్ని వీడియో క్లిప్లు బాగున్నాయా లేకపోతే ఏమన్నా కరాప్ట్ అయిపోయిందా మళ్ళీ అనేసి చెక్ చేసుకుంటున్నాను. నా పెళ్ళప్పుడు చూసారా నేను ఎలా ఉన్నాను అని, చాలా సన్నగా ఉన్నాను, అస్సలు బుగ్గలు ఉండేవి కాదండి, చాలా సన్నగా ఉండేదాన్ని. నేను ఫస్ట్ టైం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నది నా పెళ్ళికి అండి. నా పెళ్ళికి ఒక రోజు ముందు నేను ఫేషియల్ చేయించుకున్నాను. నా పెళ్ళి రోజుకి అది ఫ్రూట్ ఫేషియల్ అంట, ఎంత గ్లో వచ్చేసిందోనండి. కొత్త పెళ్ళి భుజంగరావు గారు, జానకిరావు గారు అండి ఆయన నా పెళ్ళికి అయితే వచ్చారు. మాది పెళ్ళి 11:40 అన్నమాట, April 20, 2016 అప్పుడు. సో ఇంకా లాస్ట్ పెళ్ళి అంతా అయిపోయాక స్టిల్స్ దిగుతున్నదండి. తను మా చిన్న అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్లో ఉంటారు. సో ఇలాగ పెళ్లి వీడియో అయితే కనిపించింది. నా పెళ్ళప్పుడు నేను ఇలా ఉన్నాను, బాగున్నానా లేదా అయితే కామెంట్ చేయండి. మా ఇంటి పేరు అడబాలయ్యండి, భవానీ వెడ్ సతీష్. మాది ఇంటి దగ్గర పెళ్ళానండి, అంటే మా రోడ్డు మీదే చిన్న మండపంలాగా వేసి మాకైతే పెళ్లి చేశారు. ఇంకా పెళ్ళి అయిపోయి వచ్చిన నెక్స్ట్ డే అయితే సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మా ఫ్యామిలీ, ఇది మా ఇల్లు చాగలిలోని. మా అక్క మా బావ నాకు తోడొచ్చారనమాట అత్తగారింటికి వెళ్ళాక. మా హస్బెండ్ చూశారండి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఒక స్మైల్ ఇస్తారు చూడండి. మా ఆయన నా పెళ్ళి అయిన తర్వాత, ఐ మీన్ మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి మేమిద్దరం కలుసుకున్నామని చెప్పాను కదండి. సో నాకు మా ఆయన నవ్వు అంటే చాలా ఇష్టము. ఆయనకి ఒక పత్తి పన్ను ఉంటుంది అనమాట, అసలు ఆ పన్ను ఆయనకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్తాను నేను. ఎంత బాగుంటుందో మా వారి స్మైల్ అయితేని. అండ్ మా ఆయనకి డింపులు వస్తుందండి, బొగ్గను చుక్కు వస్తుంది. ఇప్పుడు ఒక స్మైల్ ఇస్తారు చూడండి, ఎంత సిగ్గు అనుకున్నారు ఫొటోస్ వీడియోస్ అంటే మా ఆయనకి చాలా సిగ్గు అనమాట. అయిపోయిందా అని అడుగుతున్నారు కెమెరామెన్ని. ఆయన నవ్వుతున్నప్పుడు ఒక బొగ్గను చుక్కు వస్తుందండి, నాకు చాలా ఇష్టం అది. సో నేను మా వారిని మా ఎంగేజ్మెంట్ అయ్యాక క్యూటీ క్యూటీ అని పిలుచుకునేదాన్ని అండి. ఇప్పుడు మా ఆయన లావ్ అయిపోయి ఆ డింపుల్ రావట్లేదు అనమాట, నీ బొగ్గన సొట్టేమైపోయింది అని అడుగుతూ ఉంటాను నేను ఇప్పుడు మా ఆయన్ని. నాకైతే అస్సలే బొగ్గులు ఉండేవి కదండి, చాలా సన్నగా ఉండేదాన్ని.
సో పెళ్ళి ఆల్బమ్ పెళ్ళి వీడియో మాది కరప్ట్ అయిపోతే అప్పుడు ఇప్పుడు మా ఆడపడుచుకి ఇచ్చానమాట. తను జాగ్రత్తగా ఉంచింది, తన పెన్ డ్రైవ్లో ఎక్కించింది. సో మాది ఇలాగే టీవీలో చూస్తూ ఉండగా సడన్గా కరెంట్ పోయి కరప్ట్ అయిపోయిందండి. సో ఎందుకైనా సేఫ్టీ అనేసి అప్పుడు మాకు ల్యాప్టాప్ లేక నేను మా అన్నయ్యని మా ఆడపడుచుని అందరినీ దాయం అనేసి అలా ఇచ్చానమాట. ఇప్పుడు మా ఆడపడుచు దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ నేను నా పెన్ డ్రైవ్లో ఎక్కించుకుని టీవీకి అయితే పెట్టుకున్నానండి. ఇంకా మను బొమ్మలు పెట్టమంటే ఒకసారి వీడియో ఎంతవరకు వస్తుందో ఏంటో చూద్దామనేసి పెట్టుకుంటే ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ నాకు అలాగా గుర్తొచ్చాయన్నమాట. ఇల్లు మొత్తాన్ని అయితే తుడిచేశానండి, ఇంకా ఖాళీగా ఉన్నాను కదా. ఫ్రిడ్జ్ మొత్తాన్ని నీట్గా సర్దేద్దాం అనేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట అయితే పెడుతున్నానండి. మా ఫ్రిడ్జ్లో కూరగాయలు, పిండ్లు అండ్ కిరాణా సరుకులు మొత్తం అన్నీ ఎక్కువగా ఫ్రిడ్జుల్లోనే ఉంటాయండి. చీమలండి బాబు, ఎన్ని చీమలు వచ్చేస్తున్నాయో ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యాక మరీ ఎక్కువ చీమలు అయిపోయినాయి అనమాట. నిజానికి మేము ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్ అయితే షూర్గా ఆపేస్తామండి. మా అత్తయ్య వాళ్ళు కూడా మా ఇంటికి వస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఆపుకునే వస్తారు. ఎందుకంటే ఒక 20 డేస్ వేస్ట్గా కరెంటు కాలడం ఎందుకు అని అనుకుంటాము. కానీ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను అనుకోండి నాకు వందల్లో లాస్ అవుతుంది. ఎందుకంటే కిరాణా సరుకులు అవన్నీ పాడైపోతాయి కదా, అండ్ ఇంకా పచ్చళ్ళవి ఉన్నాయి, వాటిని నాకు వేస్ట్గా వృధా చేయడం ఇష్టం లేదు. బయట పెట్టేసి చీమలు పట్టించేసుకుని ఇలా పాడు చేసుకోవడం ఇష్టం లేదు. సో 10 రోజులు మనం అవేవో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్ అయితే స్విచ్ ఆఫ్ చేయను అని చెప్పేశాను అనమాట. ఇంకా అయితే మరి ఆ ఫ్రిడ్జ్ని అలా వదలడం ఇష్టం లేక ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు సర్దుకుంటే బాగుంటుంది అండ్ నేను ఖాళీగానే ఉన్నాను కదా అనేసి సర్దుతున్నాను. ఈ షాను మనం ఏమో టీవీలో ఆ బొమ్మలు అవి చూస్తున్నారన్నమాట. ఎంత సౌండ్ వచ్చేస్తుందండి, నేను చాలా ట్రై చేస్తున్నాను, ఈ నాయిస్ చాలా వస్తుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే నాకేమో వీడియో అవ్వదు. సో వీళ్ళేమో సౌండ్లు తగ్గించారనమాట. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేము చాగలిలో ఉన్నామండి, ఈ సౌండ్లన్నీ చాగలిలో వస్తున్నాయన్నమాట మీకు. ఇంకా తప్పక నేను ఇలాగే వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. కొద్దిసేపు ఆగితే మళ్ళీ ఇంకా అసలే ఇవ్వలేను, ఎండ వచ్చేస్తుంది కదా, డాబా పైన కూర్చుని ఇవ్వలేను. సో అందుకనమాట ఫ్రిడ్జ్ మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ వస్తువులను అక్కడ అయితే ఇలాగ సర్దేసుకున్నానండి. ఇప్పుడు చూసారా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉందని. నేను మళ్ళీ వచ్చేసరికి కూడా ఇలాగే ఉంటుంది కదా, అంటే మా వారి ఇంటికి వచ్చినా ఆయనకి ఫ్రిడ్జ్తో పని ఏమీ ఉండదు, ఇంట్లో ఆయన వంట చేయరు ఏమి చేయరు కదా. అన్నీ అయితే శుభ్రం చేసేసానండి, గిన్నెలు ఉంటే కొన్ని వాటిని కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇదిగోండి బియ్యం కడుగు అయితే స్టవ్ మీద పెట్టాను, అది రైస్ అవుతుంది. మార్నింగ్ చేసిన బీట్రూట్ కూర ఉంది, అలాగే పప్పు మ్యాంగో కూడా ఉంది. ఇంకా అది వేసుకుని తినేసి మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేయాలి. డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి, డిన్నర్ తినేసి ఇంకోటి గిన్నెలు తోమేసి తుమ్ము పడకుండా ఇలాగా టవల్ అయితే కప్పేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ ఇవన్నీ వీటిని కూడా క్లీన్ చేసేసుకుని కింద అయితే కట్టేశాను. పచ్చళ్ళవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా మా మను తినట్లేదు, అదా అంతే లేట్, ఇంకా ఆటో బుక్ చేసేసుకుని ఇంకా బయలుదేరుకుంటాం. అక్కడ ఆడుకోవడానికి ఇట్టుకుంది అది. మా నాన్నమ్మ ఇంట్లో బొమ్మలు ఉండవు కదా, వీడియోలో కనిపిస్తారా నాలో. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి, అసలు రైల్వే స్టేషన్ ఖాళీనే లేదు, అందరూ ఊర్లు వెళ్ళడం మొదలుపెట్టినట్టున్నారు. ఎంత రష్గా ఉందంటే లోపలికి రావడం ఇబ్బంది, వచ్చిన తర్వాత మనకు ఒక ప్లేస్ వెతుక్కోవడం ఇబ్బంది, అంత కష్టంగా ఉంది. చాలా రష్గా ఉందండి ట్రైన్ అయితే, ఐ మీన్స్ ఆ రైల్వే స్టేషన్ అయితే ఖాళీ లేదు. ఇంకా ట్రైన్ అయితే మేము 3rd ACయే బుక్ చేసుకున్నామండి, అసలు ఏసీ అయినా కూడా ఖాళీ లేదు, కింద కూడా పక్కన వేసుకుని పడుకుంటున్నారన్నమాట. అంత రష్గా ఉంది, అందరూ ఊర్లు అయితే తిరుగుతున్నారు. ఇంకా మా ట్రైన్ రావడం అయితే 1/2 అవర్ పైనే లేట్ అయితే చూపిస్తుందండి. ఇంక ఇక్కడ అయితే కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నామన్నమాట. చాలాసేపటికి ఇంకోండి మా ట్రైన్ అయితే వచ్చింది, వచ్చి రాగానే పిల్లలకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. పైకి ఎక్కేసింది షాను అయితే మిడిల్ బెర్త్, నేను మా మను కూడా ఒక మిడిల్ బెర్త్లో అయితే పడుకున్నాం, మా ఆయన ఏమో అప్పర్ బెర్త్లో పడుకున్నాం అనమాట. సో ఇదండి రోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.